హలో నమస్కారం అండి, నేను మీ బిఎస్ లక్ష్మిని. ఇవాళ మనము నిమ్మకాయ పచ్చడి ఎలా పెడదామో చూద్దామా. ఈ నిమ్మకాయలు ఇప్పుడు ఈ క్లైమేట్లో అయితే ఎక్కువ దొరుకుతాయి, చాలా అగ్గువల్లో కూడా దొరుకుతాయి. అందుకోసమే ఎక్కువ దొరికినప్పుడు మనం నిమ్మకాయ అనేది నిల్వ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం ముద్దపప్పు కానీ, పెరుగన్నం కానీ, పప్పుచారు కానీ అలా వేసుకొని తినేటప్పుడు సైడ్ డిష్గా మనం పెట్టుకుంటే నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది. మనం నిమ్మకాయ పచ్చడి ఎలా చేద్దామని చూద్దామా. చూడండి, నేను ఒక 12 నిమ్మకాయలు తీసుకున్నాను. కడిగి మంచిగా తుడిచేసి వాటర్ లేకుండాను తీసుకున్నాను. ఈ నిమ్మకాయని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకున్నాము. చూడండి, 12 నిమ్మకాయలని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా. విత్తనాలన్నీ తీసేసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. ఇలా మీకు వద్దు, చిన్న పీసెస్ వద్దు, పెద్ద కావాలి అనుకుంటే కూడా పొడి పొడవులా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగే 12 నిమ్మకాయలు కట్ చేసుకున్నాను. 12 నిమ్మకాయలు జ్యూస్ చేసి పెట్టుకున్నాను. జ్యూస్ అనేది తప్పనిసరిగా మనం తీసి పెట్టుకోవాలి. పచ్చడికి జ్యూస్ అనేది కలపాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలలో ఉప్పు కలుపుకుందాం. చూడండి, 2/3 ఉప్పు కలుపుకుందాం. ఉప్పు అనేది ఎక్కువనే ఉంటుంది. ఉప్పు అనేది కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూను మెంతులు వేసుకుందాం. దూరగా వేయించుకోవాలి మెంతుల్ని. అలాగే 2 స్పూన్ల ఆవాలు వేసుకుందాం. ఆవాలు కూడా వేసుకొని మంచిగా దూరగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 4-5 డేస్ మనం పచ్చడి చేసి 4-5 డేస్ మనం అట్లా పెట్టేసినాక నిల్వ ఉంటుంది కదా, మంచిగా ఊరుతుంది. అప్పుడు మనము వాడుకొని తినేసేయచ్చు. ఇప్పుడు కూడా మనం పచ్చడి కలిపిన వెంటనే కూడా మసాలాతోనే మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. చిటపట మంటనే కదా, మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయినాయి అంటే మంచి వాసన వస్తుంటుంది. మంచిగా దూరగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇది చదరనిచ్చి ఇలాగే చిన్న జార్లకు వేసుకుందాం, పొడి చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకొని వేడవ్వనిచ్చి లైట్గా వేడైతే చాలండి, ఎక్కువ వేడి అవ్వకూడదు. నేను పల్లి నూనె యూజ్ చేస్తున్నాను. వేడవడానికి వస్తుంది కదా, తెలుస్తుంది కదా మనకు. ఆయిల్ వేడవుతూ ఉంటుంది. మనము నిమ్మరసం తీసి పెట్టాం కదా. చూడండి, నిమ్మరసం తీసి పెట్టాను కదా. ఈ నిమ్మరసం కూడా ఇందులో నిమ్మలో కలిపేసుకుందాం. మొత్తంగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఆయిల్ అనేది చల్లారాలి, గోరువెచ్చగా అవ్వాలి. అప్పటి వరకు మనం వేడి చేయాలి. అంతలోపు మనము మెంతులు ఆవాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది పొడి చేసుకుందాం. చూడండి, మెంతులు ఆవాలు కూడా పొడి చేసి పెట్టుకున్నాము. ఎంత మెత్తగా వచ్చిందో ఇలాగే రావాలి. ఈ పొడిని అలా పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది లైట్గా హీట్ తగ్గింది. అందులో మనము
ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ కప్పు కారం పొడి వేసుకొని మంచిగా మిక్సీ చేద్దాం. ఆయిల్ సరిపోలేదు అంటే మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేడి చేసుకొని మనం వేసుకోవచ్చు, కానీ తాలింపు తర్వాత వేయాలి. అందుకోసం నూనె ఇంతనే వేసాను. కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళలో మంచిగా ఉంటుంది. కారం పొడి కూడా అంతా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయిగా, నిమ్మకాయలు ఆవాలు మెంతి పొడి వేసేసి ఈ కారం పొడి కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇలా అంతా వేసేసాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. కొంచెం చిటపటలాడాలి. చిటపటలు అంటున్నాయి కదా. ఇప్పుడు 8 మిరపకాయలు వేసుకుందాం. 8 మిరపకాయలు వేసుకున్నాను. అది మీకు ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కరపకూడ వేసుకొని ఈ తాలింపు పెట్టాం కదా, ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ తాలింపు చల్లారాలి. చల్లారిన తర్వాతనే అందులో కలుపుకోవాలి మనం. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం కదా, తాలింపును కూడా మనం ఇందులో వేసేసుకుందాము. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నిమ్మకాయని ఫస్ట్ పసుపు ఉప్పు వేసి ఊరపెట్టిన తర్వాతనే తాలింపు పెడతారు. నేను అలా చేయకుండా అంత టైం, ఇప్పుడు ఈ జనరేషన్ ఎక్కడ ఉందిలేండి, ఫాస్ట్గా అయిపోవాలి ఏది కూడాను, అందుకోసమే నేను ఇలా చేశాను. అంతా కూడా కలిపేసి తాలింపు పెట్టేసి మనం మొత్తంగా కలిపేసుకొని పెట్టేసుకున్నాము. ఈ టైంలోనే మీరు టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం మీకు కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఉప్పు అనేది ఎక్కువ ఉండాలి నిమ్మకాయ పచ్చడికి, అప్పుడైతేనే ముక్క కనేది పడుతుంది కదా మంచిగా. చూడండి బాగుంది కదా. ఇప్పుడు ఉప్పు కారం అనేది చూసుకొని సరిపోకుంటే కూడా మళ్ళీ ఇంకా కొంచెంగా మనం లైట్గా మళ్ళీ వేసుకోవాలి అనుకుంటే కూడా డౌట్ ఏం లేదంటే ఆయిల్ అనేది కొంచెం హీట్ చేసి ఆరబెట్టి ఇంతకుముందు మనం కలుపుకున్నాం కదా ఆ విధంగానే కలుపుకోవచ్చు. ఇంకా కొంచెం కారం పొడి అందులో కలుపుకొని మళ్ళీ ఇందులో కలిపేసుకుంటే సరిపోద్ది. నిమ్మకాయ పచ్చడి కాబట్టి టెన్షన్ ఏం లేదు, పాడవదు, చక్కగా ఉంటుంది. కాకపోతే నేను పచ్చడి పెట్టిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ జాడీలో కానీ మనం వేసి పెట్టుకోవాలి. పులుపు కదండి, మనం వేరే స్టీల్ డబ్బాలలో అలాగా వేసి పెట్టకూడదు. మా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. మళ్ళీ మీకు వేరే వీడియో ఏదైనా కావాలి, వెరైటీ వీడియో కావాలనుకుంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, వీడియో చేసి చూపెడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.